ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ కరీంనగర్లో సీపీఎం నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట జిల్లా సీపీఎం శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. దేశభక్తి ముసుగులో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని చెప్పారు. రైతు ఆత్మహత్యలు ఉండవంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ రైతులను అరగోస పెట్టుకుంటోందని చెప్పారు. దేశంలో అధిక ధరలతో ప్రజలపై పెనుభారం మోపుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సీపీఎం కార్యదర్శి వాసుదేవరెడ్డితో పాటు సీపీఎం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మొత్తం కూడా దేశ సంపదను దేశభక్తి ముసుగులో అప్పనంగా కార్పొరేట్లకు అదాని అమ్మానేలకు అమ్మివేస్తుంది. అంతేకాదు దేశంలో మేము వస్తే రైతు ఆత్మహత్యలు ఉండవు, రెట్టింపు ఆదాయం ఉండరు. కానీ ఈరోజు కూడా దేశంలో 12,600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు అరికట్టడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అంతేకాదు కార్మికులు హక్కులు అరించి వేసే విధంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి మొత్తంగా కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేస్తున్నది. అంతేకాదు ఇలా దేశంలో అధిక ధరలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ వంట ధరలు కూడా విపరీతంగా పెంచింది, ప్రజలపై పెనుభారం మోపింది. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా అందుకు మినహాయింపు ఏమి కాదు.